అలనే నువ్వు చెప్పింది చేసా పేపర్ లో వచ్చేసింది. ఏం సార్ నువ్వు కూడా మన పుల్లరాజామే మన మన లావణ్య మొగుడు ఆ రోజు ఆ కుర్రాళ్ళు పుల్లరాజు నందికి దొరికారు. పెళ్ళయిందా? సరే నువ్వు వెళ్ళు. ఇక్కడెవరు పరేవాళ్ళు లేరుగా. నువ్వు రామ్మా రవణమ్మా చూడమ్మా రవణమ్మా నీ మొగుడు ఇది నీ ఊరిని ఎట్టా కాపాడుతున్నాడో పేపర్లో వేశారు. ఇంతకాలం ఏదో అనుకున్నాను గాని నీ మొగుడు పోకిరీలు పలట సింహ స్వప్నం అంట. కొండవీటి సింహంలో ఎంటి వాడిని కూడా మించిపోయాడు. ఏంటి పుల్లరాజు చూసుకోనక్కర్లా, లోపలికెళ్ళి టవల్ తీసురా, అలాగే నా టీషర్ట్ ఒకటి తీసురా, మీరు లోపలికెళ్ళి వాష్ చేసుకోండి. అలాగే సార్, థ్యాంక్ యూ. ఇదో ఇది పట్టు. ఇక్కడ చూడు సామే, ఏంటి చేతులు అణుకుతున్నాయి? నాయనా బిస్కెట్ రాజా, ఈ భక్తుల ప్రయోగం ప్రయోజనం ఏమిటో కాస్త క్లారిటీ ఇస్తావా? నీ కార్యసిద్ధికి మెల్లిగా చెప్తా మనస్తైన. మొదట మేము సెలెక్ట్ చేసుకున్న ఆడవాళ్ళకి మీ చేత ఈ భక్తులు ఇప్పిస్తాం. అవి తీసుకున్న వాళ్ళు వాటిని వెలిగిస్తే చుట్టుపక్కల 100 గజాల వరకు ఆ గుమగుమలు గుమ్మంటాయి. దాన్ని బట్టి ఏ ఇంటి ముందు వెలిగించారో కనిపెట్టచ్చు. అది ఏ రోజో కూడా పసిగట్టచ్చు. ఏదో ఆ రోజు ఆ రోజు ఆ లెక్కలు ఆ లపలపలు నేను చూసుకుంటాను. ఇప్పుడు నీ సూక్ష్మం నాకు అర్థమైంది నాయన. నీ ఆటలో ఆ జింకలెవరో పోలీస్ వెంకట స్వామి అండ్ రామన్. అది ప్రాణాపాయంతో కూడిన సాహసం నాయన. అది తెలుసు బాబా, అందుకే మంగమ్మను కూడా కలుపు. శివ శివ, ఈ ఆపరేషన్ కి మంగమ్మ కోఆపరేషన్ కూడా అవసరం. నాకే వేసేసినోడు, మంగమ్మ వేయకుండా ఊరుకుంటావా బాబా? బిస్కెట్ బిస్కెట్ నాయన. ఇంతకీ ఇంకో ఆంటీ ఎవరో? అది అదిగో మాటల్లోనే వస్తుంది ఆంటీ. నువ్వేంటి ఇక్కడ? ఏదో గుడికి వచ్చానండి. ఏయ్, నేను చెప్పానే ఇతనే పులిరాజు, లావణ్య మొగుడు, చాకులాంటి కుర్రాడు. నువ్వు రామ్మా, వచ్చి కూర్చో. పిలుస్తున్నారు. ఇంకేంటి అంకుల్, ఆంటీతో అంతా హ్యాపీ? కూర్చో, అలా కూర్చో అమ్మా. నీకు సంతాన యోగం కలగాలని తిరుగుతున్నావు కదా? అవును బాబా. అయితే నీకు సంతాన భక్తుల గురించి తప్పనిసరిగా చెప్పాలి. ఏంటి బాబా అవి? ఈ భక్తుల్ని నెలలో ఒకరోజు ఇంటి ముందు వెలిగించాలి. ఏ రోజు స్వామి? నెలలో మొదటి రోజు 9 సార్లు ఆత్మ ప్రదక్షిణ చేసుకుని 6 బయటికి సంతాన భక్తులు వెలిగిస్తే నీ కోరిక సిద్ధిస్తుంది. ఈ గులికేసుకుని గుర్రం ఎక్కండి, అప్పుడు చూడండి మీ ఆర్స్ పవర్. అంత పవర్ఫుల్లా? ఒకటే చూడండి, మీ ఒంట్లోనూ ఆంటీ కంట్లోనూ కనపడుతుంది. మీ ఏం సంతానం అయితే మీ టార్గెట్ ఆంటీ, వేస్తే టాబ్లెట్ ప్రాబ్లం సాల్వ్ అయిపోవాలంతే. పులిరాజు, ఖరీఫ్ సీజన్లో వాందేవుళ్ళ, నా లైఫ్ సీజన్లో కామదేవుళ్ళే వచ్చావు. నువ్వు నిజంగా పులివే. నీ హెల్ప్ నాలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుతోంది. హెల్ప్ అంటే గుర్తుకొచ్చింది, నన్ను ఒక అమ్మాయి హెల్ప్ అడింది, వెళ్ళాలి. పులిరాజు, గులికేసుకుని గుర్రం ఎక్కండి. పద్నాలుగో రోజు మీ జాతకాల తీర్చా,
ఈ సంతాన వ్రతం చేయాల్సి ఉంటుంది. ఆ పూట పూజలో ఉన్నవారు ఏకవస్త్రం ధరించి తడిగుడ్డలతో కూర్చోవలసి ఉంటుంది. మీరెలా చెబితే అలా బాబా. కవలలకి జన్మనిచ్చిన వారిని ఎవరినైనా మీ పక్కన కూర్చోబెట్టుకుంటే మరికొంత బలం చేకూరుతుంది. లావణ్యం ఉందిగా. దండయాత్ర చేసేవాడికి సైనిక బలం కావాలి. పురుషుడైనచో ఫలప్రాప్తి ఎక్కువ అవుతుంది. కులరాజు ఉన్నాడు కదే, నా మాట కాదనడు. ఏండి చెరుగడ్డు రోడ్డు, నేను అటు వెళ్తున్నాను, కొంచెం డ్రాప్ చేయండి. ఇక్కడ ఆపండి, కొంచెం ముందుకెళ్ళి రైట్ తీసుకోండి. థ్యాంక్ యూ. హాయ్. ఏంటి జ్యూయల్ రోజులని షాక్ అయ్యారా? మనుషులు పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు తెలుసా? వీడేంటి నాలాగే ఉన్నాడు? వీడు పులిరాజే, ప్రూఫ్స్ ఉన్నాయి. మీ నాన్నగారు ఎక్కడుంటారండి? అమ్మో, అది మా అమ్మని అడగాలి, అందుకే మా అమ్మ బయట తిరుగుతుంది. ఇంకెంతమంది చూడాల్సి వస్తుందో. కాముడు పాలు. మేఘాలలో తేలి పొమ్మన్నది తుఫానుల, రేగి పొమ్మన్నది లాలా. ఏంటి అబ్బాయి గారు మంచి స్పీడ్ మీద ఉన్నారు, అదేంటి గుర్రంలాగా? ఇప్పుడు నేను ఎవరో తెలుసా? రేసు గుర్రాన్ని. దేవుడా. కాముడు పాలు. ఇప్పుడు ఈ గుర్రానికి పాలు చాలా, గుగ్గిళ్ళు కూడా కావాలా? కాముడు చిలకలు చుట్టి తీసుకురావా. అబ్బో, రేసు గుర్రం లేత శృంగారంలోకి దిగిందే. అమ్మ పులిరాజు నువ్వా? పులిరాజు నువ్వు ఎందుకు వచ్చావు నాకు అర్థమైంది, కానీ పద వెంకటమ్మా. ఎవడీడు అచ్చున్నలాగే ఉన్నాడు. మా బాబు వాళ్ళు వెళ్ళాడా, వాళ్ళమ్మ మా ఊరు వచ్చిందా, ఏం జరుగుంటదబ్బా? ఈ పెద్దోళ్ళు ఉన్నారే, ఎప్పుడూ అంతే, చెప్పేది నీతులు చేసేది బూతులు. ఏంటి కళ్ళు ఎరగని రాత్రి నిద్రలేదా? మంచి రాజకుడివే. గుర్రంగులకి పవర్ ఎలా ఉంది అది నువ్వు చెప్పాలి. రాత్రి అంతా గుర్రం ఎక్కింది నువ్వు. వెంకటమ్మకని అడుగు పట్టేసి పనిలోకి రాలేదు తెలుసా? వేడి కంటే పడ్డానేంటి. సర్లే ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో. అలాగే అలాగే పదవే. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్. బాబా మంగమ్మ. బాబా రండి, బాబా రండి, కూర్చోండి బాబా.
వీటిని జాగ్రత్తగా పడగదిలో పెట్టిరామ్మా. ఆ ముద్రలే నన్ను పిలిచాయి తల్లి. ఏమో బాబా, వాళ్ళు వీళ్ళు వేసుకుంటే వేసుకున్నాను. ఏదో ఆశ కదా బాబా. ఆశ పడ్డంలో తప్పు లేదమ్మా. నీ ఆశకు శ్వాస కావాలంటే కాముగా కొన్నిట్లు వదులుకోవాల్సి వస్తుంది. ఏంటి బాబా అవి? మగ సంతానం కావాలనే కదా ఈ ముద్రలు. కవలలు కావాలనుకుంటున్నావు కదా బాబా? మీకు అన్నీ తెలుసు, తప్పకుండా మీరు చెప్తుంది చేస్తాను. సెలవు ఇవ్వండి బాబా. అగరబత్తులా బాబా? ఇవి కేవలం అగరబత్తులే కాదమ్మా, ముక్తికి రక్తికి అనుసంధానమైన సంతాన బత్తులు. ఆ దినం మీరిచ్చిన ఈ బత్తుల్ని భక్తితో ఇంటి ముందు వెలిగించు. అభీష్టం శీఘ్రంగా సిద్ధిస్తుంది.